పత్తికొండ దగ్గర హోసూరులో ఆయన టీడీపీ మాజీ సర్పంచ్. నిజంగా రాజకీయ హత్యలేనా, వ్యక్తిగత కుట్రలా, కక్షలా, లేదంటే సైలెంట్గా ఒకరినొకరు ఊచుగొల్పుతున్నారా, పురుగొల్పుతున్నారా హత్యలకు? కార్చిచ్చు రాజేయడం సులభం, ఆర్పడం కష్టం. ఒక అడవిలో ఒక మంట ప్రారంభమైతే, ఒక కొండల మీద మంట ప్రారంభమైతే, అమెజాన్ అడవులలో మంట ప్రారంభమైతే, ప్రపంచ దేశాలన్నీ విమానాలు ఎట్టుకెళ్ళే అర్ప. ఇప్పుడు ప్రస్తుతం మన రాయలసీమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఒక రావణ కాష్టం రగిలించాం. ముగింపు ఎక్కడ అన్నది ఎవరికి తెలియదు. చివరికి అందరూ వచ్చాక శవాల మీదను కూర్చోబెట్టి రాష్ట్రాన్ని నడుపుకుంటామా, లేకపోతే గనక దాన్ని నియంత్రించాలి అంటే గనక చిత్తశుద్ధి కావాలి. ఇక్కడ ప్రతి దాంట్లో రాజకీయం చూసుకుంటున్నారు అనేటటువంటి కాన్సెప్ట్ కంటే కూడా ప్రతిదాన్ని రాజకీయంగా రెచ్చగొట్టాం మనము, వ్యక్తిగత గొడవల్ని రెచ్చగొట్టాము. వాళ్ళకి చెప్పేశాం, మీరు మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోండి, మీ వెనకాలను మేముంటాము. మీకు ఇదివరకు వాళ్ళు వేధించి ఉంటే గనక కర్రకి కర్ర కత్తి కత్తి కాదు, కర్రకి కత్తి కత్తికి తలకాయ అన్నటువంటి రూట్లో ప్రచారం చేశాము. దాని పరిణామ క్రమంలో దాంతోనే వాళ్ళందరూ కసిగా పనిచేశారు, ఇంత భారీ విజయం సాధించారు. కాబట్టి ఇంత ఘన విజయం సాధించిన దానికి మాకేం మంత్రి పదవులు అడగట్లేదు, ఎమ్మెల్యేలు అడగట్లేదు, ఎంపీలు అడగట్లేదు. మా ప్రత్యర్థిని మేము లేపేసుకుంటాం, మీరు సైలెంట్గా ఉండండి అని చెప్తున్నారు. ప్రభుత్వాలు దానికి తగ్గట్టుగానే ఏర్పాటు చేశారు. పోలీసులు అంటే పార్టీ కార్యకర్తలను ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ పార్టీ కార్యాలయాల్లో కార్యకర్తల కంటే కూడా